ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ని అనలైజ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ని ఫాలో అవ్వడం మనం చూస్తున్నాం. యుఎస్ మార్కెట్స్లోని డౌ జోన్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ప్రస్తుతం ఉండటం మనం చూస్తున్నాం. ఆ యొక్క సేమ్ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మన ఇండియన్ మార్కెట్స్లో కూడా ప్రస్తుతం సేమ్గా రిఫ్లెక్ట్ అవ్వటం మనం చూస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ వేలో కన్సాలిడేట్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యుఎస్ మార్కెట్స్లో యుఎస్ ఎకానమీకి అవసరమైతే ఇంకొక $1 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా యుఎస్లో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్కి $1 trillion ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరిగింది. దాని యొక్క పాజిటివిటీతో యుఎస్ మార్కెట్స్ ఏమాత్రం డౌన్ అవ్వకుండా ఒక పాజిటివ్ వేలో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ప్రస్తుతం చూపించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్లో ఒక బ్రాడ్ బేస్డ్ స్టెబిలిటీ అనేది రావటం, మార్కెట్ యొక్క బ్రెత్ కూడా పాజిటివ్గా ఉండటం, అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా పాజిటివ్గా ఉండటం మనం మార్కెట్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా టెక్నికల్గా మనం చూసినట్లయితే మార్కెట్స్కి 10,000 నిఫ్టీ రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉండటం కూడా మార్కెట్కి ఒక పాజిటివిటీ అనేది ఇస్తుంది. మార్కెట్లో లాస్ట్ వీక్ ఒక మైక్రో క్యాప్ స్టాక్స్లో కానీ, మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ మరియు లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఒక స్టెబిలిటీ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది మార్కెట్ యొక్క సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద మనం చూస్తున్నాం. ఇండియా యొక్క మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ కనుక చూసినట్లయితే ఈ ఇండికేటర్స్లో ఎటువంటి పాజిటివ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం విజువల్గా ప్రస్తుతం చూడటం జరగట్లేదు. అందువల్లనే ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఇండియా యొక్క రేటింగ్ని స్టేబుల్ నుంచి నెగిటివ్ కింద డౌన్గ్రేడ్ చేయడం మనం చూస్తున్నాం. కానీ ఈక్విటీ మార్కెట్స్ చూసినట్లయితే ఈక్విటీ మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లో కన్సాలిడేట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం, ఎకానమీ మరియు స్టాక్ మార్కెట్స్ హ్యాండ్ అండ్ హ్యాండ్గా ఒకే సింక్రనైజ్డ్ మోడ్లో వెళ్ళటం ఎప్పుడూ జరగదు. ఒక్కోసారి ఎకానమీ అనేది స్టాక్ మార్కెట్స్ కంటే వెనకబడచ్చు, స్టాక్ మార్కెట్స్ ఎకానమీకి ముందు నడవటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం ఎకానమీలో ఎటువంటి పాజిటివ్ ఇండికేషన్ లేనప్పటికీ స్టాక్ మార్కెట్స్ ఎకానమీలో రాబోతున్నటువంటి పాజిటివిటీని డిస్కౌంట్ చేస్తూ మార్కెట్స్ పయనించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత మార్కెట్ టైమింగ్స్లో ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ ఒక బై ఆన్ డిప్స్ సెల్ ఆన్ ర్యాలీ స్ట్రాటజీ అనేది ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మార్కెట్లో ఒక డిప్ అనేది వస్తుందో ఆ టైంలోనే స్టాక్స్ పర్చేజ్ చేయండి. అంతేకాకుండా ఒక ర్యాలీ అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మార్కెట్లో సెల్ చేయటం చేయండి. అంతేగాని ఇన్వెస్టర్స్ దీనికి రివర్స్గా మార్కెట్ డౌన్ అయినప్పుడు అమ్మటం, మార్కెట్ రైజ్ అయినప్పుడు పర్చేజ్ చేయటం కనుక చేస్తే కనుక ఇన్వెస్టర్స్ నష్టాలను చూడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ బై ఆన్ డిప్స్లో చూడండి, సెల్ ఆన్ ర్యాలీస్లో చూడండి. అంతేకాకుండా ఏదైనా కొత్త పొజిషన్ తీసుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ సిగ్నిఫికెంట్గా కరెక్ట్ అయి ఉండి వాల్యుయేషన్స్ చాలా కంపెల్లింగ్గా చీప్గా ఉంటేనే అటువంటి స్టాక్స్లోకి వెళ్ళటానికి మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఒక సెక్టర్ కానీ ఒక స్టాక్లో కానీ సిగ్నిఫికెంట్ క్లారిటీ ఉంటేనే అటువంటి స్టాక్స్ని పర్చేజ్ చేయవలసిందిగా మనం ఇన్వెస్టర్స్ని ప్రస్తుత టైంలో ఈ స్ట్రాటజీని ఫాలో అవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ని కనుక మనం చూసినట్లయితే మార్కెట్స్ సేమ్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మార్కెట్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ మీద ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత కొన్ని వారాలుగా ఇన్వెస్టర్స్ చెప్తున్నాం, ఇన్సూరెన్స్ స్టాక్స్లో కానీ మరియు ట్రాక్టర్ స్టాక్స్లో కానీ అగ్రీ బేస్డ్ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాల్సిందిగా చెప్తున్నాం. ఆ రకంగానే ప్రస్తుతం ట్రాక్టర్ స్టాక్స్ మరియు అగ్రీ బేస్డ్ స్టాక్స్లో ఇన్సూరెన్స్ స్టాక్స్లో ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ ప్రస్తుతం బై ఆన్ డిప్స్లో, క్యాపిటల్ గూడ్స్లో మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం చూస్తున్నాం.